ఫ్రెండ్స్ మీరు ఎవరైనా నాతో డైరెక్ట్గా మాట్లాడాలి మీ సమస్యలు ఏమైనా చెప్పాలనుకుంటే మీరు కాల్ మీ ఫార్ యాప్ ద్వారా నాతో డైరెక్ట్గా కూడా మాట్లాడచ్చు హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సంగీత వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్ ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ప్రెగ్నెన్సీ డౌట్స్ క్లియర్ వీడియో ఎపిసోడ్ ఫార్టీ ఫోర్ సో ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ వీడియో అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఈస్ ఫ్రమ్ కిరణ్ గారు హాయ్ అక్క ఐఎం సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ నాకు వైట్ డిశ్చార్జ్ తీగల్లాగా అవుతుంది ఏదైనా ప్రాబ్లమా అక్క లేక కామనేనా అని అడిగారు ఫ్రెండ్ ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ కామనే కానీ తీగల్లాగా అయితే అవదండి లిక్విడ్ రూపంలోనే అవుతుంది తీగల్లాగా అవుతుందంటే ఇది ఇన్ఫెక్షన్ కూడా కావచ్చు లేదా సర్విక్స్ డైలెట్ అయ్యే ముందు కూడా ఇలాంటి సిమ్టమ్ అనేది ఉంటుంది కాబట్టి మీరు వెంటనే డాక్టర్కు ఇన్ఫామ్ చేయాలి దీంతోపాటు మీకు కనుక ర్యాష్ లేదా నొప్పి మంట లేదా అక్కడ మీకు దొరదగా ఉందనుకోండి ఇది ఇన్ఫెక్షన్కి సంకేతం ఆ టైంలో కూడా డాక్టర్ని కలవాల్సి ఉంటుంది కానీ మీకు ఇప్పుడు సెవెంత్ మంత్ అంటున్నారు కాబట్టి సెవెంత్ మంత్లో కూడా డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా తీగలు తీగలుగా డిశ్చార్జ్ అవ్వడం మంచిది కాదు వెంటనే డాక్టర్కు ఇన్ఫామ్ చేయండి ఇక నెక్స్ట్ అడిగిన వారు రాజవాణి గారు హాయ్ సిమ్నియోసెంటిసిస్ టెస్ట్ రిజల్ట్ నార్మల్ వచ్చింది బట్ సెకండ్ కెరో టైప్ రిపోర్ట్ త్రీ వీక్స్ పడుతుంది అన్నారు సో టెన్షన్గా ఉంది మ్యామ్ రిజల్ట్ ఏమి వస్తుంది అని ఎయిటీన్ వీక్ లోవర్ అబ్డామినల్ పెయిన్ అండ్ పెల్విక్ బోన్ పెయిన్ ఉంది సొల్యూషన్ చెప్పండి అని అడిగారు ఫ్రెండ్ నార్మల్గా ఆమ్నియోసెంటిసిస్ కనుక నార్మల్ రిజల్ట్ వచ్చింది అంటే బేబీకి నైంటీ నైన్ పర్సెంట్ వరకు ఎలాంటి ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉండవు సో మీరు భయపడకండి ఇక త్రీ వీక్స్ ఉంది కదా సో పాజిటివ్గానే ఉండండి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇక నెక్స్ట్ చూస్తే ఎయిటీన్ వీక్స్కి లోవర్ అబ్డామినల్ పెయిన్ అండ్ పెల్విక్ బోన్ పెయిన్ ఇంత లోపల రాకూడదండి సో మీరు రెస్ట్లో ఉండండి వాకింగ్ అనేది ఇప్పుడే చెయ్యొద్దు అండ్ పెల్విక్ బోన్ పెయిన్ ఉంది అంటున్నారు కాబట్టి మీరు క్రింద కూర్చోవడం అవాయిడ్ చేయండి అండ్ ప్రెగ్నెన్సీ పిల్లోస్ అనేవి యూస్ చేయండి మీ కాళ్ళ మధ్యలో పిల్లో వేసుకొని సైడ్కి తిరిగి పడుకోండి స్ట్రైట్గా పడుకోకండి పెల్విక్ బోన్ పెయిన్ అనేది రాకూడదు సో ఒకసారి డాక్టర్కి ఇంకొకసారి ఇన్ఫామ్ చేస్తే మంచిది ఇక నెక్స్ట్ అడిగిన వారు తిరుమల నదీం గారు ప్రెగ్నెన్సీలో కవల పిల్లలు ఉంటే స్కాన్ రిపోర్ట్లో తెలుసుకోవచ్చా అని అడిగారు ఎస్ ఫ్రెండ్ తప్పకుండా తెలుసుకోవచ్చు మనకు ఫస్ట్ చేసే స్కాన్ రిపోర్ట్లోనే కవలలు ఉన్నారా లేదని చెక్ అండి ఎలా అని చూస్తే బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది చెక్ చేయబడుతుంది ఫస్ట్ స్కాన్లో హార్ట్ బీట్ స్టార్ట్ అయిందా లేదా అని చెక్ చేస్తారు ఆ సమయంలోనే బేబీ యొక్క హార్ట్ బీట్ని బట్టి సింగిల్ ఫీటస్ ఆ డబుల్ ఫీటస్ ఆ ట్విన్స్ అని కూడా చెక్ చేయబడుతుంది అనమాట అంటే సింగిల్ ఫీటర్స్ ఉంటే హార్ట్ రేట్ ఒక విధంగాను ఇద్దరు ఉంటే హార్ట్ రేట్ వేరే విధంగాను ఉంటుంది సో అప్పుడే మనము చెక్ చేయచ్చండి సింగిల్ ఉన్నారా లేదా ట్విన్స్ ఉన్నారా అప్పుడు స్కాన్ నుంచి చెక్ చేయబడుతుంది సో స్కానింగ్ రిపోర్ట్ ద్వారా కవలలు తప్పకుండా తెలుసుకోవచ్చు ఇక నెక్స్ట్ అడిగిన వారు ప్రశాంతి గారు హాయ్ అక్క నాకు నైన్త్ మంత్ నడుస్తుంది నాకు ఇంజెక్షన్ ఇచ్చారు అని చెప్పారు ఫ్రెండ్ ఈ యొక్క కమెంట్ అయితే బెట్సనాల్ ఇంజెక్షన్ అనేది ఇచ్చారు ఎందుకు ఇస్తారు అని ఒక వీడియో చేశాను సో ఆ వీడియో క్రింద ఈ యొక్క కమెంట్ ఇవ్వబడింది ఫ్రెండ్ నార్మల్గా ఈ యొక్క ఇంజెక్షన్ అందరికీ వేయరండి ఈ ఇంజెక్షన్ ఎప్పుడు వేస్తారంటే డెలివరీ ఎమర్జెన్సీగా చేయాలి ఆ సమయంలో బేబీ యొక్క ఉపరితిత్తులు డెవలప్ అయ్యాయో లేదో ప్రాపర్ డెవలప్ అవ్వడానికి ఈ ఇంజక్షన్ అనేది వేస్తారండి అంటే బేబీ యొక్క లంగ్స్ బాగా డెవలప్ అయ్యి డెలివరీ టైంకి హెల్తీగా ఉండడానికి ఇంజెక్షన్ వేస్తారు ఇది ప్రతి ఒక్క గర్భవతి కథ వేయరు సో మీకు ఈ ఇంజెక్షన్ ఎందుకు వేస్తున్నారు లేదా ఎందుకు వేశారో తప్పకుండా మీ డాక్టర్ను అడిగి తెలుసుకోండి ఎందుకంటే ఇంజెక్షన్ వేసిన ఒక్క వారం లోపలనే డెలివరీ అనేది చేస్తారు మీకు డెలివరీ అనేది నార్మల్ చేస్తున్నారా సిజేరియన్ చేస్తున్నారో తెలియలేదు కానీ ఇంజెక్షన్ మాత్రం రీజన్ తప్పకుండా మీరు డాక్టర్ని అడిగి తెలుసుకోండి ఇక నెక్స్ట్ అడిగిన వారు వసంత్ గారు అక్క సెకండ్ మంత్లో మష్రూమ్ స్వీట్ కార్న్ తినొచ్చా అని అడిగారు ఫ్రెండ్ ప్రెగ్నెన్సీలో మష్రూమ్స్ అనేవి అంత సేఫ్ కాదండి చాలా వరకు తింటూ ఉంటారు కానీ అన్ని రకాల మష్రూమ్స్ కూడా ఒకే విధంగా ఉంటాయి ప్రెగ్నెన్సీలో ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పలేము కొన్ని రకాల మష్రూమ్స్ ఇన్ఫెక్షన్ని కలిగించవచ్చు అలర్జీస్ని కలిగిస్తాయి కాబట్టి ప్రెగ్నెన్సీలో మష్రూమ్స్ అనేవి అవాయిడ్ చేయాలి స్వీట్ కార్న్ తప్పకుండా తీసుకోవచ్చు ఇది హెల్తీ ఫుడ్ అండి కానీ ఎక్కువ మోతాదులో తీసుకోకుండా వీక్లీ త్రైస్ అలా వన్ కప్ దానికి మించి తినకూడదు కొంచెం అయితే తీసుకోవచ్చు ప్రమాదం అయితే ఏమీ ఉండదు కానీ మష్రూమ్స్ మాత్రం తినకండి ఇక నెక్స్ట్ అడిగిన వారు తేజ గారు హాయ్ అక్క నాకు సెవెంత్ మంత్ వచ్చి సెవెంటీన్ డేస్ అవుతుంది అక్క బేబీ మూమెంట్స్ తక్కువగా అక్క ఫస్ట్ ప్రెగ్నెన్సీ అక్క ప్లీజ్ అని అడిగారు ఫ్రెండ్ సెవెంత్ మంత్ సెవెంటీన్ డేస్ అవుతుందని చెప్తున్నారు సో థర్డ్ ప్రైమిస్టర్లోకి వచ్చారు థర్డ్ ప్రైమిస్టర్లోకి వచ్చిన తర్వాత కొంతమందికి శిశువులు తక్కువగా మూమెంట్స్ చేస్తారండి అంటే మీ కడుపులో స్పేస్ అనేది సరిగ్గా లేకపోతే బేబీ మూమెంట్స్ తగ్గుతాయి వరి అవ్వాల్సిన అవసరం లేదు అస్సలు మూమెంట్స్ లేకపోతేనే వరి అవ్వాలండి మీకు రోజుకు అట్లీస్ట్ సిక్స్ ఆర్ సెవెన్ టైమ్స్ మూమెంట్స్ తెలుస్తున్నాయంటే సరిపోతుంది వరి ఏం అవ్వకండి మీకు కడుపు బిగబట్టినట్టు ఉండి నడుము నొప్పి వస్తూ లేదా ఎక్కువ అబ్డామినల్ పెయిన్ ఉండి బేబీ మూమెంట్స్ లేకపోతేనే మీరు వరి అవ్వాలి నార్మల్గా మీరు హెల్తీగా ఉన్నారు మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అంటే మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు ఇక నెక్స్ట్ అడిగిన వారు మంజు గారు హాయ్ అండి సర్వింగ్ స్టిచ్ వేశారు కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉన్నాను వీక్లీ వన్స్ ప్రాజెక్ట్ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ చేస్తున్నారు ఫ్యూచర్లో బేబీకి కానీ నాకు కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఇప్పుడు నాకు సెవెంత్ మంత్ అని చెప్పారు ఫ్రెండ్ సర్వికల్ స్టిచ్చెస్ వేశారు అంటే మీకు సర్వికల్ లెంత్ తక్కువగా ఉండానికి సో అందుకే బెడ్ రెస్ట్లో ఉన్నారు ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ వేయడం వలన బేబీకి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ఎందుకంటే ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ అనేది మన యొక్క సర్విక్స్ గట్టిపడి త్వరగా ఓపెన్ అవ్వకుండా ఉండడానికి చేస్తూ ఉంటారు దీనివలన గర్భవతికి కానీ తల్లికి కానీ ఎలాంటి ప్రమాదాలు ఉండవు వరి అవకండి మీకు డాక్టర్ ఏం చెప్పారో ఎలా ఉండమని చెప్పారో సేమ్ అదే ఫాలో అవ్వండి బెడ్ రెస్ట్లోనే ఉండండి స్టిచ్చెస్ వేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వాకింగ్ కానీ ట్రావెలింగ్ కానీ ఈ సమయాల్లో చేయడం అవాయిడ్ చేయండి ఇక నెక్స్ట్ అడిగిన వారు నవనీత కృష్ణా గారు హాయ్ అక్క నాకు థర్టీ సెవెన్ వీక్స్ ప్రెసెంట్ ఎన్ని రోజులు డెలివరీ అయ్యే అవకాశం ఉంది ప్లీజ్ రిప్లై చేయండి ఇప్పుడు వంగడం పని చేయవచ్చా ఏమైనా ప్రాబ్లమా గ్రోత్ స్కాన్లో సెఫాలిక్లో ఉంది అని చెప్పారు ఫ్రెండ్ ప్రెగ్నెన్సీలో పనులన్నీ చేసుకోవచ్చండి వంగే పనులు కూడా చేసుకోవచ్చు బరువులు ఎత్తే పనులు ఎక్కువ ప్రెషర్ ఇచ్చి మీ కడుపును భారం చేసి చేసే పనులు మాత్రమే చేయకూడదు నార్మల్గా ఇంట్లో చేసే అన్ని పనులు కూడా మీరు చేసుకోవచ్చు సో మీకు గ్రోత్ స్కాన్లో సెఫాలిక్లో ఉందంటున్నారు సో గ్రోత్ స్కాన్ అంటే మీకు థర్టీ టూ వీక్స్ పైనే చేసి ఉంటారు సో థర్టీ టూ వీక్స్ తర్వాత మీకు సెఫాలిక్లో ఉందంటే ఇప్పుడు కూడా థర్టీ సెవెన్ వీక్స్ కూడా సెఫాలిక్లోనే ఉంటుంది చేంజ్ అయ్యే అవకాశం చాలా తక్కువ సో నార్మల్ డెలివరీ అవుతుందా అంటే మనము ఒట్టి పొజిషన్ని బట్టి మాత్రం చెప్పలేమండి సర్వికల్ లెంత్ కూడా దీనికి చెక్ చేయబడుతుంది సర్వికల్ లెంత్ కనుక మీకు త్రీ కంటే తక్కువగా ఉంది ఇక థర్టీ సెవెన్ వీక్స్ కంటే మీరు నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లేదు మీకు త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ అలా ఉందంటే నార్మల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి థర్టీ సెవెన్ వీక్స్ కాబట్టి మీకు డ్యూ డేట్ వరకు మీరు వెయిట్ చేయొచ్చండి ఎప్పుడైనా డెలివరీ అనేది అవ్వచ్చు ప్రతి ఒక్క స్త్రీకి ఈ రోజుల్లోనే అవుతుందని మనం చెప్పలేమండి ఎందుకంటే వారి యొక్క తత్వాన్ని బట్టి డెలివరీ అనేది అవుతూ ఉంటుంది మీ యొక్క సర్వికల్ లెంత్ని బట్టి మాత్రమే నార్మల్ ఎప్పుడు అవుతుందో చెప్పచ్చు ఒకవేళ మీ యొక్క సవిక లెంత్ కనుక తగ్గుతూ వస్తూ ఉంది అంటే మీకు థర్టీ ఎయిట్ టు థర్టీ నైన్ వీక్స్ లోపల డెలివరీ అనేది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లేదు మీకు అలాగే ఉంది లెంత్ ఏమీ తగ్గలేదు అనుకున్నారంటే మీకు ఫార్టీ వీక్స్ అయ్యేంత వరకు కూడా డెలివరీ అనేది అవ్వదు అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ అడిగిన వారు జ్యోతి గారు హాయ్ సిస్టర్ నాకు థర్టీ నైన్ వీక్స్ పొట్ట గట్టిగా ఉంటుంది ఏమైనా ప్రాబ్లం ఉంటుందా చెప్పండి అడిగారు ప్రాబ్లం ఏమీ లేదు ఫ్రెండ్ చిన్నారి ప్రెషర్ ఇస్తున్నప్పుడు కింద వైపుగా మీకు ఇలా పొట్ట గట్టిగా అవడం నార్మలే మీరు థర్టీ నైన్ వీక్స్ కాబట్టి మీకు డెలివరీ ఎప్పుడైనా అవ్వచ్చు సో చిన్నారి ఇచ్చే ప్రెషర్ వలన మాత్రమే మీకు గట్టిగా అవుతూ ఉంటుంది వరి అవద్దండి ఇది నార్మలే ఒకవేళ మీకు గట్టిగా ఉంది అసలు మూమెంట్సే లేవు అసలు మీకు నడుము నొప్పి విపరీతంగా కడుపు నొప్పి వస్తుందంటే మాత్రం మీరు భయపడాలి నార్మల్గా మీకు గట్టిగా నార్మల్ అవుతుంది అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు కానీ మీకు ఇప్పుడు థర్టీ నైన్ వీక్స్ కాబట్టి లేబర్ సిమ్టమ్స్ చెక్ చేస్తూ ఉండండి మీకు ఎప్పుడైనా లేబర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సైన్స్ చెక్ చేస్తూ ఒకవేళ మీకు ఏదైనా సిమ్టమ్ అనిపించినప్పుడు వెంటనే వైద్యుని సహకరించండి ఇక నెక్స్ట్ అడిగిన వారు దుర్గా గారు హాయ్ అక్క నాకు థర్టీ నైన్ వీక్స్ టూ డేస్కి డాప్ల స్కాన్ చేశారు అందులో బేబీ వెయిట్ త్రీ టూ త్రీ వన్ గ్రామ్స్ ఉంది నాకు నార్మల్ డెలివరీ అవుతుందా అక్క సర్విక్స్ ఇంటర్నల్ ఓయసెస్ క్లోజ్డ్ పార్షలీ డిస్టెండర్డ్ మెటర్నల్ యూరినరీ బ్లాడర్ అని ఉంది అంటే ఏంటో చెప్పక్క ఆమ్ ఫ్లూయిడ్ క్యాల్క్యులేటెడ్ ఇండెక్స్ అడిక్వేట్ సింగిల్ పాకెట్ ఫైవ్ ఏఎఫ్టి దట్ ఈస్ ఏఎఫ్ఐ టెన్ టు లెవెన్ అని ఉంది ఎంత ఎంత అక్క అని అడిగారు దుర్గా గారు మీకు థర్టీ నైన్ వీక్స్ టూ డేస్కి డాప్ల స్కాన్ చేశారని చెప్తున్నారు అందులో బేబీ వెయిట్ అయితే నార్మల్గా ఉందండి సో బేబీ వెయిట్ని బట్టి నార్మల్ అవుతుందని చెప్పలేము పొజిషన్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేయలేదు సో పొజిషన్ కనుక సెఫాలిక్లో ఉంది అంటే నార్మల్ ఛాన్సెస్ ఉండొచ్చు కానీ ఇక్కడ మీకు చూసినట్లయితే సర్విక్స్ అనేది ఓపెన్ అవ్వలేదండి ఇంటర్నల్ ఓఎస్ అనేది క్లోజ్డ్ కానీ ఉంది నార్మల్గా థర్టీ సెవెన్ వీక్స్కే ఇంటర్నల్ ఓఎస్ అనేది ఓపెన్ అవ్వడం స్టార్ట్ అవ్వాలి అలా ఓపెన్ అవడం స్టార్ట్ అయితేనే సర్విక్స్ డైలేషన్ ప్రారంభమై సర్విక్స్ అనేది మెత్తబడి తెరుచుకొని నార్మల్ డెలివరీకి హెల్ప్ అవుతుంది కానీ మీకు థర్టీ నైన్ వీక్స్ అయినా కూడా ఇంటర్నల్ ఓఎస్ క్లోజ్ అని ఉందంటే మీకు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం చాలా తక్కువ అండి ఇంకా మీకు ఇంకా ఒక ఫార్టీ వీక్స్ అవడానికి ఒక సిక్స్ డేస్ టైం మాత్రమే ఉంది సో ఈ యొక్క సిక్స్ డేస్లో ఇది ఓపెన్ అవుతుంది మనం చెప్పలేము అమ్యూనిటీ ఫ్లూయిడ్ లెవెల్స్ అయితే నార్మల్గా ఉన్నాయండి టెన్ టు లెవెన్ ఉంది ఈచ్ పాకెట్ ఫైవ్ అని ఉంది సో ప్రాబ్లం ఏమీ లేదు అమ్యునిటీ ఫ్లూవిడ్ లెవెల్స్ అయితే చాలా నార్మల్గానే ఉన్నాయి కానీ ఇంటర్నల్ ఓఎస్ క్లోజ్డ్ అని ఉండడం వలన సర్విక్స్ డైలేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి నార్మల్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి ఒక్కసారి డాక్టర్ని కలవండి డాక్టర్ని కలిసి మీకు నార్మల్ అవుతుందా లేదా ఇదే ఇంజెక్షన్ అయినా వేసి నార్మల్ చేస్తారా అని ఒక్కసారి మాట్లాడాలి ఇక నెక్స్ట్ అడిగిన వారు దివ్య లక్ష్మి గారు హలో అక్క నాది సేమ్ సెఫాలిక్ పోస్టీరియర్ నార్మల్కి ట్రై చేశారు వన్ డే బట్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎమర్జెన్సీగా సి సెక్షన్ చేశారు అవును ఫ్రెండ్స్ నేను ఇది మీకు వీడియోలో మెన్షన్ చేశాను కదా సెఫాలిక్లో కనుక యాంటీరియర్ నుంటే ఈజీగా నార్మల్ డెలివరీ అవుతుంది పోస్టీరియర్ అని కనుక ఉంది అంటే బేబీ యొక్క మాడు భాగం ముందుకు వస్తుంది కాబట్టి బేబీ యొక్క మాడు భాగం మధ్యలో స్ట్రక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇది నేను కూడా ఫేస్ చేసిన సేమ్ ప్రాబ్లం అండి దీనివల్లనే నాకు కూడా సి సెక్షన్ చేశారు సో సెఫాలిక్ పోస్టియర్ అని ఉంటే చాలా వరకు చాలా రేర్ అంటే నార్మల్ డెలివరీ చేయడం అలాంటప్పుడు సి సెక్షన్ చేస్తారు నాకు కూడా ఎమర్జెన్సీ సి సెక్షన్ చేశారు నెక్స్ట్ అడిగిన వారు ఝాన్సీ గారు నాకు థర్టీ సిక్స్ వీక్స్ ఇప్పుడు బట్ మూమెంట్స్ ఎక్కువగానే ఉన్నాయి సెఫాలిక్ ప్రెసెంటేషన్లో ఉంది బొడ్డు చుట్టూ ఈరోజు నొప్పి వచ్చింది టిఫాలో నవంబర్ ఎయిటీన్ నుండి డిసెంబర్ ఫోర్ అని అన్నారు బట్ నవంబర్ సెకండ్ నా హాస్పిటల్కి రమ్మన్నారు డెలివరీ చేస్తారట నాకు ట్విన్స్ ఐవీఎఫ్లో నార్మల్ డెలివరీ వస్తుందా అన్నారు ఫ్రెండ్ చాలా వరకు రేరండి ఐవీఎఫ్లో నార్మల్ చేస్తారు బట్ ట్విన్స్ ఉన్నారు కాబట్టి రిస్క్ వద్దనుకొని మీరు ఆపరేషన్ అని ఉండొచ్చు కానీ ఇక్కడ మీకు చాలా ముందుగా డెలివరీ చేస్తున్నట్టు అనిపిస్తుంది సో ఇంకొకసారి డాక్టర్ను కలవండి థర్టీ సెవెన్ వీక్స్ కంప్లీట్ అయ్యాయా అని తెలుసుకోండి థర్టీ సెవెన్ వీక్స్ తర్వాత కనుక డెలివరీ చేశారంటే బేబీస్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు లేదంటే ఎన్ఐసీయూలో పెట్టాల్సి వస్తుంది సో డాక్టర్ని అడిగి చూడండి వెయిట్ చేయొచ్చా థర్టీ సెవెన్ వీక్స్ కంప్లీట్ అయ్యాయా దాని తర్వాత నేను చేయించుకుంటానని డాక్టర్తో మాట్లాడి చూడండి ఇక నెక్స్ట్ అడిగిన వారు అక్క మదర్ ఎంత వెయిట్ ఉండాలి చెప్పక్క నార్మల్ డెలివరీకి అన్నారు ఫ్రెండ్ ఇది డిఫర్ అవుతుందండి ఒక్కొక్క అంటే మీ యొక్క వెయిట్ను బట్టి ఇది డిఫర్ అవుతూ ఉంటుంది నార్మల్గా ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది వెయిట్ గెయిన్ ఉండాలి కూడా మీ యొక్క వెయిట్ గెయిన్ మీరు ప్రెగ్నెన్సీకి ముందు ఉన్న వెయిట్ గెయిన్ కంటే ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ కేజీస్ వరకు కూడా పెరగచ్చండి ఇలా పెరిగితే ప్రాబ్లం ఏమీ ఉండదు ఇది నార్మల్ హెల్తీ వెయిట్ గెయిన్ అనమాట ఒకవేళ మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలా కనుక వెయిట్ గెయిన్ అయ్యారనుకోండి మీరు చాలా లావైపోతారు ఒబ్ెసిటీ వచ్చేస్తుంది సో ఉన్న ఉన్నవారికి నార్మల్ చేయడం కష్టం అనమాట సో మీరు మీ వెయిట్ కంటే టెన్ ఫిఫ్టీన్ సో టెన్ టు ఫిఫ్టీన్ లోపల ఎంత వెయిట్ గెయిన్ అయినా కూడా నార్మల్ చేస్తారు బట్ నార్మల్ డెలివరీ అవ్వడానికి మదర్ వెయిట్ కంటే బేబీ పొజిషన్ బేబీ యొక్క చుట్టూ ఉన్న ఉమ్మ నీరు శాతము మరియు బేబీ హెల్తీగా ఉందా మదర్ హెల్తీగా ఉందా ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారండి ఓన్లీ మదర్ వెయిట్ని బట్టి మాత్రమే డెలివరీ అవుతుందా లేదని చెప్పలేము అన్నీ కూడా మనకు కలిసి వస్తేనే నార్మల్ డెలివరీ అనేది అవుతుంది సో ఇదండి ప్రెగ్నెన్సీ డౌట్స్ క్లియర్ వీడియో కొన్ని కమెంట్స్కి రిప్లై చేయలేదు నేను అనుకోకండి ఆ కమెంట్స్కి స్పెషల్గా వీడియోస్ అనేవి చేయాల్సి ఉంటుంది అందుకే ఇందులో రిప్లై ఇవ్వలేదు మీకు ఈ వీక్లో ఆ యొక్క వీడియోస్ అన్ని చేయడానికి ట్రై చేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్